ఉత్తర ప్రదేశ్ లో బుల్డోజర్ కు పని కంటిన్యూ అవుతోంది. ప్రయాగ్ రాజ్ అక్రమ కట్టడాలపైన కొరడ జుళిపిస్తోంది యోగి సర్కార్. వరుసగా 3వ రోజు కోట్ల రూపాయల విలువ చేసే భవనాలను కూల్చేస్తున్నారు. ఉమేష్ పాలహాతి కేసులో 2 రోజుల క్రితం నిందితుడు ఆతిక్ అహ్మద్ కు చెందిన బిల్డింగ్ ను కూల్చేసిన ప్రయాగ్ రాజ్ డెవలప్‌మెంట్ అథారిటీ పిడిఏ అధికారులు తాజాగా ఆతిక్ మేనేజర్ మక్సుదీన్ ఇంటిని కూల్చివేశారు. 2005 లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాలహాతి కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన ఉమేష్ పాల్ ను శుక్రవారం పట్టపగలు ఆయన ఇంటి వద్ద కొందరు దుండగులు కాల్చి చంపేశారు. ప్రస్తుతం గుజరాత్ సబర్మతి జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ మాజీ ఎంపీ ఆతిక్ అహ్మద్ ఈ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అధికారులు ఆతిక్ అహ్మద్ అనుచరుడు ఖలీద్ జాఫర్ ఇంటిని బుల్డోజర్ తో బుధవారం కూల్చివేశారు. సుమారు 2.5 కోట్ల రూపాయల విలువైన భవనం అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత కూల్చివేశారు. ఇక ఇవాళ గ్యాంగ్స్టర్ ఆతిక్ మేనేజర్ గా ఉన్న ముక్సుద్దీన్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ముక్సుద్దీన్ కుటుంబ సభ్యులపై 40 కేసులు ఉన్నాయి. ఆతిక్ గ్యాంగ్ కు నిధులు సమకూర్చినట్లు ముక్సుద్దీన్ పైన ఆరోపణలు ఉన్నాయి. ఆతికు అత్యంత సన్నిహితుడనే పేరు ఉండడంతో ఇవాళ ఉదయం పీడీఏ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది భారీగా పోలీసు బలగాలు ముక్సుద్దీన్ ఇంటికి చేరుకొని కూల్చివేత పనులు ప్రారంభించారు. 4 బుల్డోజర్లతో కూల్చివేసే ప్రక్రియను మొదలుపెట్టారు. 250 చదరపు మీటర్లలో విస్తరించి ఉన్న ఈ విలాసవంతమైన ఇంటి ఖరీదు 3 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎంబీఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ భారత ప్రజాస్వామ్యం పైన దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 21వ శతాబ్దంలో లెర్నింగ్ టు లిజన్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాల లాంటి పార్లమెంట్, స్వేచ్ఛాయుత మీడియా, న్యాయ వ్యవస్థ వంటి వాటిని నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ ముందు ప్రతిపక్షాలు సమావేశమైతే వారిని తీసుకువెళ్లి జైల్లో పెడుతున్నారన్నారు రాహుల్. దీంతో భారత ప్రజాస్వామ్య మూల స్వరూపం ప్రమాదంలో పడిందన్నారు. తనపై నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ఉపయోగించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తనతో పాటు చాలా మంది నేతల ఫోన్లపై నిఘా పెట్టారన్నారు. ప్రతిపక్షాలపైన కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాహుల్ దుయ్యబట్టారు. క్రిమినల్ చట్టాల పరిధిలోకి రాని ఎన్నో అంశాల ఆధారంగా తనపైనా కేసులు పెట్టారన్నారు రాహుల్. వారం రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ ఇటీవల లండన్ వెళ్లారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన బిగ్ డేటా, భారత్ చైనా సంబంధాలపై ప్రసంగాలు చేయనున్నారు. వారాంతంలో ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రతినిధులతో ఇస్టా గోష్ఠి నిర్వహించనున్నారు రాహుల్. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. దీంతో బీజేపీని ఓడించడానికి భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలు కలిసి రావాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ఆదిలోనే గండి పడినట్లయింది. సిపిఎం కాంగ్రెస్లు బీజేపీతో కుమ్మక్కయ్యాయని ఆరోపించిన దీదీ అపవిత్ర పొత్తులు ఉంటే బీజేపీతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుందని ప్రశ్నించారు. తాజాగా బెంగాల్లోని సాగర్ దిగా ఉప ఎన్నికలో అధికార టీఎంసీ ఓటమి చెందింది. అక్కడ వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ గెలిచింది. సాగర్ దిగాలో కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీలు మతం కార్డును ప్రయోగించాయని మమతా తీవ్ర విమర్శలు చేశారు. ఇది తమకు ఓ గుణపాఠమన్న దీది బీజేపీతో కలిసి పనిచేసే వారితో పొత్తు పెట్టుకోలేమని చెప్పారు. ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్ర పోషించాలని తృణమూల కాంగ్రెస్ భావిస్తోంది. కానీ గత ఎన్నికల్లో బెంగాల్లోని 42 లోక్సభ సీట్లకు కేవలం 22 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ అనూహ్యంగా 18 చోట్ల విజయం సాధించింది. అప్పటి నుంచి బెంగాల్ పైన మమతా బెనర్జీ ఎక్కువగా దృష్టి సారించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. మూడోసారి విజయంతో రాష్ట్రం వెలుపల తృణమూలను విస్తరించాలని మమత చూస్తున్నారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పెద్దగా ప్రభావం చూపలేదు. మేఘాలయలో 5 స్థానాలను గెలుచుకున్న మమతా పార్టీ త్రిపురలో చతికిల పడింది. అదానీ గ్రూప్ ఇప్పుడు హిండెన్బర్గ్ నివేదిక ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. 4 కంపెనీలలో వాటాలు విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. వాటాల విక్రయం ద్వారా 15,000 కోట్లను అదానీ గ్రూప్ సమీకరించనుంది. అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ కు అదానీ గ్రూప్ 4 లిస్టెడ్ కంపెనీల్లోని 15,446 కోట్ల వాటాను విక్రయించింది. హిండెన్బర్గ్ నివేదిక వెలువడినప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు నిరంతరం పడిపోతూ వస్తూ ఉన్నాయి. ఇటీవల 2 రోజుల నుంచి అదానీ గ్రూప్ షేర్లు తిరిగి పుంజుకుంటున్నా అదానీ గ్రూప్ కొంత వాటాను విక్రయించింది. సెకండరీ మార్కెట్ బ్లాక్ లావాదేవీల ద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీల్లో వాటాలను విక్రయించింది. స్టాక్ ఎక్స్చేంజ్ వివరాల ప్రకారం అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ క్యాపిటల్లో 3.39% షేర్లను జీక్యూజీ పార్ట్నర్స్ కు విక్రయించింది. ఒక్కొక్క షేర్ను 1400 రూపాయల చొప్పున 5,460 కొత్త వాటాలను
జీక్యూజీ దక్కించుకుంది. కాదాని పోర్ట్స్ లో 4.1% వాటాను జీక్యూజీ కంపెనీ 5282 కోట్లకు కైవసం చేసుకుంది. అదాని ట్రాన్స్మిషన్ లో 2.55% వాటాను 1898 కోట్లకు విక్రయించింది. కాదాని గ్రీన్ ఎనర్జీ లో 3.51% వాటాను 2800 కోట్లకు విక్రయించింది. ఇక హిండెన్బర్గ్ ఆరోపణల అనంతరం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పొందేందుకు అదాని గ్రూప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొంతమేర రుణాల్ని గడువుకు ముందే చెల్లించేందుకు సిద్ధమైంది. మార్చి ఆఖరుకు $790 మిలియన్ రుణాలు తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేస్తోంది. జీక్యూజీ పార్ట్నర్స్ తో కుదిరిన బ్లాక్ డీల్ కారణంగా అదాని గ్రూప్ షేర్లలో భారీగా పెరుగుదల కనిపించింది. అదాని మార్కెట్ వాటా 7.86 లక్షల కోట్లకు చేరుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రాన్ని మంచు తుఫాను అతలాకుతలం చేస్తోంది. కాలిఫోర్నియాలో ఎటు చూసినా మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తోంది. కొన్ని అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది, హళ్ళెత్తిస్తోంది. ఈ స్థాయిలో మంచు కురవటం చాలా అరుదుగా చూస్తామని వాతావరణ శాఖ చెబుతోంది. గత 4 దశాబ్దాల్లో కానీ విని ఎరుగని రీతిలో అమెరికాలోని అనేక ప్రాంతాలను మంచు కుమ్మేసింది. మంచుతో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేలాది గృహాలు చిక్కుకున్నాయి. కాలిఫోర్నియాతో పాటు కనెక్టికట్, న్యూయార్క్, మస్చాచూసెట్స్, న్యూజెర్సీ ఐలాండ్ల మార్గాల్లో రోడ్లపై కుప్పలుగా మంచు పేరుకుపోయింది. డలాస్కు టోర్నాడో ముప్పు ఉందని హెచ్చరికలు జారీ చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో దాదాపు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. డలాస్కు రాకపోకలు సాగించే వందలాది విమానాలను రద్దు చేశారు. తుఫాన్ కారణంగా కాలిఫోర్నియాలో దాదాపు 7 అడుగుల మేర హిమపాతం సంభవించింది. మంచు వర్షంతో కాలిఫోర్నియాలోని చాలా రిజర్వాయర్లు నిండు కుండను తలపిస్తున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో కొన్నాళ్ల నుంచి నెలకొన్న కరువు పరిస్థితులు ఈ తుఫాను దెబ్బ కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. మంచు వారింట పెళ్లి సందడి నెలకొంది. మరికొద్ది సేపట్లో మోహన్ బాబు రెండో కుమారుడు సినీ హీరో మంచు మనోజ్, దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో వివాహం జరగనుంది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని మనోజ్ నివాసంలో ఇద్దరు వివాహ బంధంతో ఒకటి కానున్నారు. రాత్రి 8:30 మనోజ్, మౌనిక వివాహం జరగనుంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాబోయే భార్య మౌనికారెడ్డి ఫోటోను ట్వీట్ చేశారు మనోజ్. బుట్టబొమ్మలా కనిపిస్తున్న భూమా మౌనిక ఫోటోను షేర్ చేసిన మనోజ్, పెళ్లి కూతురు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా మంచు, మనోజ్, భూమా, మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా మౌనికారెడ్డితో మనోజ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. గత ఏడాది వినాయక చవితి రోజున ఇద్దరు కలిసి వినాయకుడి మండపంలో ప్రత్యేకంగా పూజలు చేయడంతో వీరి గురించి ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది. వాటన్నింటికీ తెరదించుతూ మనోజ్, మౌనిక ఇవాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. మనోజ్ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగబోతున్నట్లు సమాచారం. మంచు, మనోజ్, మౌనికకు ఇది రెండో వివాహం. ఇద్దరు వ్యక్తిగత కారణాలతో తొలి వివాహ బంధానికి దూరమయ్యారు. కొంతకాలంగా మంచు, మనోజ్, మౌనిక చెన్నైలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న వీరిద్దరి వివాహానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది.